స్వాగతం. ప్రతిరోజు ఒక సరికొత్త వెరైటీ వంటకాన్ని మీకు పరిచయం చేసే మీ రుచి చూడు. ఈ రోజు కూడా మీకు వెరైటీ వంటకాన్ని పరిచయం చేయడానికి మనం వచ్చేసాం మలక్పేటలో ఉన్న జ్యోతి గారింటికి. మరి జ్యోతి గారు ఎటువంటి వంటకాన్ని పరిచయం చేయబోతున్నారో ఆమెని అడిగి తెలుసుకుందాం. తెలుసుకోవాలంటే ముందుగా ఆమెను పరిచయం చేసుకోవాలి. పరిచయం చేసుకుందామా? నమస్తే జ్యోతి గారు. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నామండి. సో మరి ఏంటన్నారు, పూరి స్వీట్? స్వీట్ పూరి, పూరి స్వీటా? పూరి స్వీట్. పూరి స్వీటా? పాలతో చేయాలి. పాలతో చేసే పూరి స్వీట్ అంట. మరి ఇంత హాట్ స్పైసీ ఐటమ్ తినేగా స్వీట్ కూడా ట్రై చేయాలి తప్పకుండా. కావాల్సిన పదార్థాలు చెప్తారా? మైదా పిండి, ఆయిల్, చక్కెర, పాలు. పూరి స్వీట్ కి కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మరి తయారీ విధానం స్టార్ట్ చేసుకుందాం. ఓకే, ముందుగా ఏం చేయాలి? ముందుగా మైదా పిండి, గోధుమ పిండి రెండు మిక్స్ చేయాలండి. మైదా పిండి, గోధుమ పిండి మంచిగా ఉంటది పూరి. ఎంత తీసుకున్నారు? అది కొంచెం, ఇది కొంచెం. ఈక్వల్ తీసుకోవచ్చా? ఆ ఈక్వల్ తీసుకో. ఒక రెండు కప్పులు. ఆ రెండు కప్పులు. జ్యోతి గారు అయితే ఇప్పుడు ఈ మైదా పిండి, గోధుమ పిండి ఏం చేయాలి దాన్ని? అంటే వాటర్ తీసుకొని కొంచెం సాల్ట్ వేసి కలిపెట్టుకొని, అంటే రోటీకి కలుపుకున్నట్టు కలిపేసుకోవాలి. గట్టిగా కలిపేసారా? ఆ కలిపేసి స్టాక్ దా 1 అవర్ ముందు పెట్టాలి. ఓకే, 1 అవర్ ముందే కలిపేసి ఇలా తయారు చేసి పెట్టుకోవాలి. పెట్టుకోవాలి. పూరి బాగుంటది. పూరి దీన్ని పూరి చేస్తారా? పూరి చేసి పాయసం లాగా. పూరి స్టార్ట్ చేస్తారా? ఆ సరే. సో ఈ పూరి స్వీట్ ని ఎక్కడ నేర్చుకున్నారు? నా ఓన్గా చేశానండి. ఇది కూడా మీ ఓనే? ఓన్గా చేశాను. సొంత రెసిపీ అన్నమాట. ఇలాంటి ప్రయోగాలు చేస్తూ ఉంటారా మీరు? చేస్తూ ఉంటారు. బాగా ఇంట్రెస్ట్ ఆ కుకింగ్ అంటే? ఇంట్రెస్ట్ అండి. ఓకే, ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మేము మీ అభిరుచి చూడు చేయాలని కోరిక ఉందండి. ఓకే, వంటల ప్రోగ్రామ్ ఇంట్రెస్ట్, అలాగే వంటలు చేయడం కూడా. సో మీరు ఈ ప్రోగ్రామ్ లో చూసిన వంటలు కూడా ట్రై చేస్తూ ఉంటారా? నాకు కొన్ని ఇష్టం ఉండవండి, కొంతమంది కొన్ని ఇష్టం ఉండవు, కొన్ని ఇష్టం. అందులో సెలెక్టివ్ గా మీకు నచ్చిన మీరు ట్రై చేస్తారు. ఓకే, ఎక్కువగా ఏం చేస్తూ ఉంటారు, స్వీటా హాటా? మా ఇంట్లో అండి ఎక్కువ స్వీట్ ఏం తింటారు, మామూలు లైట్ తీసుకుంటారు. స్వీట్ వాటిని పూరిలాగా వేసుకోవాలి. కొంచెం పూరిలాగా, మరీ పలసగా కాదు, మరీ మామూలుగా చేయాలి. జ్యోతి గారు పూరీలు ఎత్తుకోవడం అయిపోయిందా? అయిపోయిందండి. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? బౌల్ పెట్టుకొని ఆయిల్ ఇస్తాం. ఓకే, సో మస్టర్డ్ ఆయిల్ ఇస్తారా? ఇది ఆయిల్ మనం డీప్ ఫ్రైకి సరిపడే అంత తీసుకోవాలి. తీసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఇప్పుడు ఏం చేసుకోవాలి? ఇప్పుడు పూరిలాగా పూరి తీసేసుకోవాలి. తీసేసుకొని జస్ట్ పాలు వేడి పెడదాం. ఇటువైపు పాలు ఎన్ని తీసుకోవాలండి? హాఫ్ లీటర్. హాఫ్ లీటర్ చికెన్ పాలు, చిక్కటి పాలు తీసుకోవాలి. చికెట్ పాలు తీసుకొని కొంచెం మరి పెట్టుకోవాలి. అంటే వేడి చేసిన కొంచెం వేడి చేసి షుగర్, ఇలాచీలు వేసేసి పూరి ఇందులో వేసుకోవాలి. ఓకే, సో మీ ఇద్దరు అమ్మాయిలో మీ పెద్ద అమ్మాయి ఏమైనా హెల్ప్ చేస్తూ ఉంటుందా మీకు? చేస్తూ ఉంటుందండి. వంటలు అవి చేస్తుందా, నేర్పించారా? స్పెషల్స్ అన్ని మీ చిన్న అమ్మాయి తింటూ ఉంటుందా? తింటూ ఉంటుంది. చిన్నది కదా, ఇంకా టైం పడుతుంది. ఇంకా టైం పడుతుంది. అవును, తీసేస్తాను. తీసేస్తాను. ఎవరు అల్లరు బాగా? చిన్నమ్మ ఎక్కువ చేస్తుందండి. చిన్నమ్మ ఎక్కువ అల్లరి చేస్తుందా? ఇంకా చిన్నది కదా. ఇంకా చిన్న పాప కదా, అదే అర్థం చేసుకుంటా. ఇవి నార్మల్ గా ఫ్రై అయితే సరిపోతుందా, లేకపోతే కొంచెం బ్రౌనిష్ కలర్? నార్మల్ ఫ్రై. కొంచెం తెల్లగా, తెల్ల తెల్లగా ఎక్కువ. నార్మల్. కొంతమంది బాగా బ్రౌన్ కలర్ లో చేసేస్తూ ఉంటారు. అట్లా చేయొద్దండి. మీది ఏ ఊరండి? అమ్మ వాళ్ళ అత్తగారు. పేరు చెప్పండి. అమ్మ వాళ్ళది భద్రాచలం దగ్గర. అత్తయ్య వాళ్ళ? అత్తగారు వరంగల్ డిస్ట్రిక్ట్, మహబూబాబాద్. ఓకే, అంటే వెరైటీ వెరైటీగా చేస్తున్నారు కదా వంటలు. అసలు మీరు ఏ ఊరు వాళ్ళ? ఇక్కడ హైదరాబాద్ వచ్చి ఎన్నాళ్ళు అయింది? 12 ఇయర్స్ అయింది. 12 ఇయర్స్ నుంచి హైదరాబాద్లో ఉన్నారు. అయితే మీరు హైదరాబాద్ అయిపోయారు. అవునండి. వెళ్తూ ఉంటారా ఊళ్ళు? వెళ్తాం. అమ్మగారు ఊరు, అత్తగారు ఊరు. పాలు మరిగాయి, షుగర్ వేసేయండి. షుగర్ ఇలాచీలు కొట్టేసేయాలి, కొద్దిగా నలిపేసి. 1 కప్ షుగర్? 1 కప్ షుగర్. బాగా ఎక్కువ స్వీట్గా ఉండాలా? స్వీటే ఉండాలి, స్వీట్ ఉంటుందా బాగుంటుంది. చాలా అయిపోయి. 4 పూరీలు వేసేసుకున్నారు? అయిపోయినాయండి. ఓకే, తీసేసుకోండి. ఆఫ్ చేయనా? ఆఫ్ చేసేసానండి. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలండి? నెక్స్ట్ ఇవి చిన్న చిన్న పీసులా చేయాలి పూరి. ఇది కూడా ఆల్రెడీ షుగర్ అంతా మిక్స్ అయిపోయింది. అయిపోయాక ఈ చిన్న చిన్న పీసులు చేసేసుకొని అందులో వేసేయాలి. ఓకే, మరి ఇలాచి వేసేయాలండి, కొట్టేసేయాలి, కొంచెం నలిపేయాలి. పాలి మాత్రం మరైతే సరిపోతాయా? చాలా దగ్గరికి అయిపోవాలి. అంటే మనం వేస్తాం కదా ఆటోమేటిక్ పూరి. ఇలా ఉన్నాయి, పర్వాలేదండి. ఈ పూరి చాలు, ఈ పూరి 3 పీసులు చేసుకోవాలి. చేసేసేయండి. ఎందుకంటే పూరి పాలంగా వేయకూడదా? అట్లా అలా వేస్తే ఏమవుతుంది, ఇలా వేస్తే ఏమవుతుంది చెప్పండి. ఇలా వేస్తే బాగుంటుంది. ఓకే, అంటే చిన్న చిన్న ముక్కలు తినడానికి ఈజీగా ఉంటుంది. చూడటానికి కూడా పాయసంలో కొంచెం మన అన్నం పరవన్నం పాయసం చేస్తాం, అట్లా వస్తూ ఉంటుంది.
కొద్దిగా వేడి తగ్గాలి. ఈ పూరి స్వీట్ లేకపోతే పూరి పాయసం అన్నా సరే దేనికైనా సరే పూరీలు చల్లబడాక మనం ఆల్రెడీ పాలు మరగబెట్టుకొని పంచదార కలుపుకొని యాలకలు పొడి వేసుకున్నాం కదా, ఇందులో వేయాలంటే పూరీలు చల్లబడాక చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని ఇందులో వేసుకుంటే అప్పుడు మనకి పూరి పాయసం రెడీ అవుతుంది. సో మరి జ్యోతి గారు పూరీలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నారు, అయిపోయిందా లేదా తెలుసుకుందాం. ఇవి దగ్గర కావాలా? దగ్గర కావాలి, అంటే పలుసగా కొంచెం చిక్కగా వస్తుంది. సో పాలు దగ్గరకు వచ్చి చిక్కగా అయ్యి పాయసం లాగా కనిపించేదాకా మనం బాయిల్ చేసుకోవాలి. సో మరి అది బాయిల్ అవనిద్దామా, కొంచెం మరగనిద్దాం. జ్యోతి గారు బాగా బాయిల్ అయింది, దగ్గరకు వచ్చేసినట్టు అనిపిస్తుంది చూడండి, అయిందంటారా? అయిందండి. సో బంద్ చేయాలి, ఆఫ్ చేయనా? ఆఫ్ చేయండి. ఈ మాత్రం కొంచెం వాటర్ ఉంచుకుంటే బెటరా? అంటే మనం మామూలుగా చల్లగా అయ్యేసరికి దగ్గరకు చిక్కగా వస్తుంది. అవును, ఇంకా చిక్కగా అయిపోతుంది కదా, కొంచెం పాలు మనకు కనిపించేలాగా ఉంచుకుంటే బెటర్. మరి పలుసగా మరి చిక్కగా, అది మనకు చల్లారాక చిక్కదనం వస్తుంది. చల్లారాక చిక్కదనం వస్తుంది. ఓకే, సో మరి సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. తీసుకుంటాం. పూరి పాయసం రెడీ అండి. ఓకే, టేస్ట్ చెప్పండి ఎలా ఉంది. తప్పకుండా. జ్యోతి గారు తయారు చేసిన పూరి పాయసం రెడీగా ఉందండి. వేడివేడిగా మంచి ఫ్లేవర్ వచ్చేసింది, హా టెంప్ట్ చేస్తుంది నన్ను. సో మరి దీని రుచి ఎలా ఉందో ఇప్పుడు నేను చూసి చెప్తాను. మామూలుగానే పూరి మెత్తగా ఉంటాయి, దాని పాలల్లో వేసి అది పంచదార వేసిన పాలల్లో వేసి ఇలాచీ పౌడర్ వేస్తే ఇంకెలా ఉంటుందండి, నేను చెప్పాలా? మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, సూపర్గా ఉందండి. అండ్ చాలా ఈజీ ప్రొసీజర్, మన ఇంటికి ఉన్న గెస్ట్ వస్తున్నా అంటే మనం స్వీట్ స్టాల్కి వెళ్ళి స్వీట్లు తినవసరం లేదు, ఇదే ఫటాఫట్ అని ఇంట్లో ఉన్న పాలతోటి గోధుమ పిండితో తయారు చేసి పెట్టేయచ్చు. చాలా 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 టేస్టీగా ఉంది, చాలా స్వీట్గా ఉంది. మీలాగే చాలా చక్కటి వంటని మా ప్రేక్షకులందరికీ పరిచయం చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీకు వనిత టీవీ తరఫున, తిరుపతి భీమాస్ మసాలా వారి తరఫున ఒక చక్కటి గిఫ్ట్. ఓకే, థ్యాంక్ యూ అండి. హ్యాపీయా? హ్యాపీ, చాలా హ్యాపీ. మీకు కూడా ఏదైనా వెరైటీ వంటకం తెలుసా, పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? మరెందుకు ఆలస్యం, పార్టిసిపేట్ చేసేయండి. ఇది ఇవాళ రుచి చూడు. రేపటి రుచి చూడు కార్యక్రమంలో మరొక రెండు వెరైటీ వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. సమర్పించిన వారు తిరుపతి భీమాస్ మసాలా.